ఉపాధ్యాయుల పదోన్నతులు మరియు బదిలీలు షెడ్యూలు వెంటనే విడుదల చేయాలని లేనిచో ఆందోళనకు దిగుతామని టీపీయూఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ అన్నారు. రామాయంపేటలో జరిగిన తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం జిల్లా కార్యనిర్వాహక సవర్గ సమావేశానికి మండలం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పాల్గొన్నారు. టీపీయూఎస్ జిల్లా అధ్యక్షుడు సాంగని యాదగిరి అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నవాజ్ సురేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మార్గదర్శనం చేశారు. ఈ సందర్భంగా నవాజ్ సురేష్ మాట్లాడుతూ, భారతదేశాన్ని విశ్వగురు స్థానంలో నిలిపేది ఉపాధ్యాయులేనని, ఉపాధ్యాయులు తమ వృత్తి ధర్మంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్పంచుకుని సమాజానికి దిశానిర్దేశం చేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీపీయూఎస్ రాష్ట్ర జిల్లా నాయకులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులను మానసిక క్షోభకు గురి చేస్తూ మరి బదిలీలు కానీ ప్రమోషన్లు కానీ ఇప్పటి వరకు కూడా గత 7.5 సంవత్సరాలుగా చేపట్టలేదు. మరి ఈరోజు అనేక సమస్యలతో మరి ఉన్నటువంటి జీవోలను అన్నింటినీ కూడా మరి బీఆర్సీకి సంబంధించిన జీవోలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి ఒక కమిటీ వేసి మరి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నేటి వరకు కూడా ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు. మరి రాష్ట్ర ప్రభుత్వానికి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం డిమాండ్ చేస్తూ ఉన్నది, 15 లోపల మరి చెల్లి బదిలీలు ప్రమోషన్లకు సంబంధించిన జీవోలు విడుదల చేయకపోతే ప్రత్యక్ష పోరాటానికి సిద్ధం అవుతున్నట్టు మరి తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం హెచ్చరిస్తూ ఉంది. తెలంగాణ ప్రాంత ఉపాధ్యాయ సంఘం ఏవైతే బదిలీలు ఉన్నాయో, ప్రమోషన్స్ ఉన్నాయో, అవన్నీ కూడా సకాలంలో చేయాలి. అది నిరాశ కలిగించినటువంటి విషయము, దాన్ని వెంటనే ప్రభుత్వము గమనించాలి. అదేవిధంగా పాఠశాలలో స్కావెంజర్స్ లేరు, స్కావెంజర్స్ వాడిని నియమించి మౌలిక సదుపాయాలు కలిగిస్తూ చిన్న చిన్నగా మెల్లమెల్లగా కోవిడ్ నిబంధనలు పాటిస్తూ పాఠశాలలు తెరవాల్సినటువంటి అవసరం ఉంది.